స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం, ప్రతి దానికి రెండు కోణాలుంటాయి. ఏదైనా నువ్వు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండు. మంచి రోజు చెడ్డ రోజు అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మీ ఆలోచనలే కారణం. ఏమి జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఉండకూడదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడే అవసరం లేదు, మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిప్పుల నిజాయితీగా బ్రతకడం ఉత్తమం. నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి, కాసేపు ఆగి ఆలోచించండి. జీవితం మీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించండి. మిమ్మల్ని బాధించిన వారిపై ప్రతీకారానికి మీరు ఎంతమాత్రమూ ప్రయత్నించకండి. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు అలా కూర్చొని చూస్తూ ఉండండి. మీ కళ్ళ ఎదుటే మీకు చేసిన దానికి రెండింతలు వారు అనుభవిస్తారు. ఇది నీకోసం సృష్టించబడిన జీవితం, దీనిని ఎవరికోసమూ కోల్పోవద్దు. సంతోషంగా ఉండడానికి ధనంతో సంబంధం లేదు, తృప్తిపడే మనసుంటే చాలు. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మించి బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది. నీ రిజల్ట్ నీ చేతిలో లేదు, కానీ దానికోసం చేయాల్సిన ప్రిపరేషన్ నీ చేతిలోనే ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉండి ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోని ఆనందం అనేది అతను చేసే ఆలోచనలలోని నాణ్యతను బట్టి ఉంటుంది. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవి కాలం, సంతోషం, స్నేహం, కళలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. మాట్లాడాలి అని మనసులో ఉన్నా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ మాటలతో యుద్ధాలు జరుగుతాయో తెలీదు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, నూనె ఉన్నంతవరకే వెలుగునిస్తుంది. మనసు నుండి పుట్టిన ప్రేమ సూర్యుని లాంటిది, సృష్టి ఉన్నంత వరకు వెలుగునిస్తుంది. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుంచి తీసినప్పటికీ దానికి పడ్డ రంధ్రం అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మార్చలేము. అతిగా అరవడం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటి విలువ తగ్గుతాయి. కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా ఏడవలేం. మనలో మనము బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. అప్పు, పగ, రోగం
ఈ మూడు లేకుండా ఉంటే గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి. అది విజయం అంటే. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు, ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ప్రపంచంలో ఎన్ని వింత జబ్బులు వచ్చి ప్రాణాలు తీస్తున్నా వాటికి ఏదో ఒకరోజు మందును తయారు చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఎదుటివాడిని ముంచి పైకి ఎదగాలనే జబ్బుకు ఎన్ని యుగాలైనా మందు లేదు. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడ అహంకారం ఆరంభం అవుతుందో అక్కడ పతనం ప్రారంభమవుతుంది. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఎవరు అడ్డుపడినా జరగక తప్పదు. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారు అవుతాయి, కానీ లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఒక పక్షి బ్రతికున్నప్పుడు అది చీమల్ని తింటుంది, అదే పక్షి చనిపోయిన తర్వాత చీమలు ఆ పక్షిని తింటాయి. కాలం పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారు అవుతాయి. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తిమంతుడిగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది, గుర్తుంచుకో. ప్రవర్తన అద్దం లాంటిది, ప్రతి ఒక్కరి ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. జీవితం చాలా గొప్పది, నీకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. అది గమనించి ముందుకు సాగిపోవడమే నీ పని. నువ్వు చెప్పేది నిజమే అయినా ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది, గుర్తుపెట్టుకో. నీ బాధల నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, అంతేకాని నీ బాధలను ఇతరులకు చెప్పాలని ఆలోచించకు, ఎందుకంటే ఒకరి బాధలు వేరొకరు తీర్చరు కదా. అనుకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే మరింత అందాన్ని ఇస్తుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడినోడి వాడికే మర్యాద ఎక్కువ. జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి కేవలం మన చేతిలోనే ఉంది. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా ఇతరులను గౌరవించడం కూడా కొంచెం నేర్చుకో. ఎందుకంటే నీవు మరణించిన తర్వాత శ్మశానానికి నీ సొంత కాళ్ళతో చేరుకోలేవు కదా. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా కరిగిపోతుంది, చేయకపోయినా కరిగిపోతుంది. తర్వాత స్వర్గం నరకం అంటావా, అవి ఉన్నాయో లేవో కూడా ఎవ్వరికీ తెలియదు. అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంకితం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి.